పెగాసస్ తరహాలో రాజకీయ నేతలు ప్రతిపక్షాలపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన నిఘా గతంలోనే బట్టబయలైన సంగతి తెలిసిందే. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఏరోసాట్ యుఏవీల కొనుగోలు కోసం 25.5 కోట్ల రూపాయలు వెచ్చించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. దీనిపై కేంద్రానికి ఏబి వెంకటేశ్వరరావు అప్పీలు చేసుకోగా ఆయన అభ్యర్థనను కేంద్ర హోంశాఖ తోసిపుచ్చి వెంకటేశ్వరరావుపై ఛార్జిషీట్ దాఖలు చేయాలని పేర్కొంది. ఆయనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను కేంద్ర హోంశాఖ ఖరారు చేసింది. ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు పనిచేశారన్నది బహిరంగ రహస్యం. 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అప్పటి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల ఫోన్ కాల్స్ ను ట్యాపింగ్ చేయడానికి చంద్రబాబు ఏబి వెంకటేశ్వరరావు 2017లోనే ఓ పన్నాగం పన్నారు. ఇలా ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. క్రిటికల్ ఇంటెలిజెన్స్ పరికరాలకు భారీ నిధులను వెచ్చిస్తూ ఇజ్రాయెల్లోని రక్షణ ఉత్పత్తుల ప్రైవేటు కంపెనీ ఆర్టీ ఇన్ఫ్లెటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలుకు ప్రతిపాదించారు. రక్షణ ఉత్పత్తులను విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తీసుకోవాలి, కానీ అవేవీ పాటించలేదు. చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దాంతో దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్ ప్రొసీజర్స్ ను విదేశీ కంపెనీలను లీక్ చేసినట్లయిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు కాంట్రాక్టును తన కుమారుడి కంపెనీకి కట్టబెట్టేలా ఏబి వెంకటేశ్వరరావు వ్యవహారం సాగించారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ కంపెనీకి భారతదేశంలో ఫ్రాంచైజీగా ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ఏబి వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిందే. సాయికృష్ణే ఈ కంపెనీ సీఈఓ. విజయవాడ క్రీస్తు రాజాపురం ఫిల్మ్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ అడ్రస్ తో ఈ కంపెనీని నెలకొల్పారు. ఇది ఆ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు సృష్టించిన షెల్ కంపెనీ అని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ కంపెనీ పేరిట కాంట్రాక్టు కట్టబెట్టడంలోనూ కేంద్ర నిబంధనలను ఉల్లంఘించారు. ఈ కాంట్రాక్టుకు ఉద్దేశించిన పర్చేస్డ్ ఆర్డర్ ను రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఉద్దేశపూర్వకంగా మాయం చేయడం విస్మయపరుస్తోంది.